మైసెల్ఫ్ సూర్య, నేను ఒక మీడియోకర్. అందరిలాగా 9 to 4 జాబ్ చేసి ఫ్రెండ్స్తో తిరిగి నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. డే అంతా ఎలా ఉన్నా నైట్ నిద్రపోయే ముందు మాత్రం రైటర్గా ఒక బుక్ పబ్లిష్ చేయాలన్నట్టు గుర్తొస్తూనే ఉంటుంది. బాగుందయ్యా సూర్య. ఇంకెన్నిసార్లు సార్ ఈ మ్యాగజైన్తో సరిపెట్టుకోమంటారు నన్ను? నేనంటూ ఒక బుక్ రాయాలి, ఆ బుక్ కొన్ని లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మీరే నాకు ఆ ఛాన్స్ ఇవ్వాలి సార్, ప్లీజ్. సరే, ఒక మంచి కాన్సెప్ట్ రా, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మామ, నైట్ ఒక అమ్మాయి కళ్ళలోకి వచ్చిందిరా, నవ్వుతూ పరిగెడుతూ. ఎవరు రా స్వప్న సుందరి? అరే ఆపరా, ఫేస్ మాత్రం క్లారిటీ కనిపించలేదు. సూర్య, నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇక్కడే వైజాగ్ లో వర్క్ చేస్తున్నా. గానీ ఎవరా అమ్మాయి, నీ ఫ్రెండా? అవును. అయితే ఏంటి బాబు, నీ కల్లోకి ఒక అమ్మాయి వచ్చింది, తన నా ఫ్రెండ్ లా ఉంది, కానీ ఇదంతా కాన్ఫిడెన్స్ కాదు, అది నేను నమ్మాలి. నువ్వు నమ్ము, నమ్మకపో, నాకు మాత్రం నువ్వే హెల్ప్ చేయాలి. బై గాడ్ బై. ఏ సూర్య, ఎవరితో రా మాట్లాడు? హలో, అది కాదురా. నీకు తన పాస్ట్ గురించి తెలీదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ని లవ్ చేసింది, కానీ ఆ తర్వాత ఆయన రిలేషన్లో ఉన్నాడని తెలిసింది. తన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారని చిన్న రిగ్రెట్. చుట్టూ ఉన్న వాళ్ళు బ్లేమ్ చేయడం, అన్నిటికంటే మెయిన్ తన ఫస్ట్ లో బ్రేక్ అవడం తను తీసుకోలేకపోతుంది. ఇంకా ఆ డ్రామాలోనే ఉంది, అసలు నవ్వడమే మర్చిపోయింది. ఏంటో, ఒక అమ్మాయి కూడా ఇంత డీప్గా లవ్ చేస్తుంది, ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండిపోయిందా? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం. ఏం ఆలోచించావు అయితే? సంధ్య, వన్ సైడ్గానే తను అంతలా లవ్ చేస్తే మరి తను ప్రాణంగా ప్రేమించేవాడు దొరికితే ఇంకెంత లవ్ చేస్తుందో. నేనున్నాగా డిసైడ్ అయిపోయా చీస్తావు అన్నని తన లైఫ్లో మిస్ అయిన స్పార్క్ నేను తీసుకొస్తా. కొంచెం నువ్వే హెల్ప్ చేయాలి మరి. ఏదొకటి చేసుకోపో. సరే బాయ్ సంధ్య. Why God? Why always me? ప్లాన్ అంతా గుర్తుంది కదా? ఆ మామ, ప్లాన్ అంతా గుర్తుంది. ఫస్ట్ నేను వెళ్ళి తన బ్యాగ్ కొట్టేస్తా, నువ్వు వచ్చి నన్ను కొట్టేస్తావు, ఆ బ్యాగ్ తీసుకెళ్ళి తనకి ఇచ్చేస్తావు, తన గుండె కొల్లు కొట్టేస్తావు. రే చూసుకోవాలి కదరా.
ఏమనుకుంటున్నావు? ఇలా ట్రిక్స్ ప్లే చేయగానే నీకు ఇంప్రెస్ అయిపోతా అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగదు. ఇలా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు తగిలిన ఈ గాయం 4 రోజుల్లో మానిపోతుంది, కానీ అదే గాయం మనసుకు తగిలితే మానదు. నువ్వు నా మీద హోప్స్ పెంచుకోవద్దు, ఎందుకంటే చివరికి మిగిలేది రిగ్రెట్ మాత్రమే. ఏంటే, మా వాడు సినిమా చూద్దాం అంటే టికెట్లు లేవు. సరేలే, ఇంకో రోజు చూద్దాం, పద వెళ్దాం. చైత్ర గారు, మా దగ్గర ఎక్స్ట్రా 2 టికెట్స్ ఉన్నాయి, కావాలంటే మీరు మాతో రావచ్చు. మాకేం అవసరం లేదు, నువ్వు రా సంధ్య. మళ్ళీ ఏమొస్తామే, డబ్బులు ఇచ్చేద్దాం పోనీ. నువ్వు ఊరుకో, నీకేం తెలియదు, దా వెళ్దాం. చైత్ర గారు, సినిమా ఎలానో చూడడం లేదు, అట్లీస్ట్ పార్కింగ్ వర్క్ అయినా కంపెనీ ఇస్తా. నన్ను విసిగించకు సంధ్య, పోనీ మనం చూద్దామా? నువ్వు వెళ్ళి చూసుకోపో చైత్ర. సర్లే, నేనే చూసుకుంటా. పొద్దు పొద్దునే ర్యాలీలేంటే బాబు, చిరాగ్గా చూడనా, పోరీలు మస్తున్నారు. పదరా గెలుగుదాం. మేడం, ఇక్కడ నొప్పిగా ఉంది. ఎప్పటి నుంచి? నేను చూసినప్పటి నుంచి. ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? అన్నా, దీనికి కలకలేదని ఫీల్ అయినట్టు ఉందన్నా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పదవే. హలో సూర్య. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నన్ను విసిగించొద్దని? ఇంకా మారవా, వద్దు వద్దు అంటున్నా వెంట పడుతున్నావు, ఎంతకి దిగి జారిపోతావు? నువ్వు ఊరుకో చైత్ర, నీకేం తెలీదు. అంటే వాళ్ళు మేము ఒకటే అనుకుంటున్నావా? కాదా మరి. సూర్య తప్పు చేశాడు కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆపుతావా నువ్వు? వాడేం టైంపాస్ కి నీ చుట్టూ తిరగట్లేదు, నీ లైఫ్ లో మిస్ అయినవన్నీ వాడు నీకు ఇవ్వాలనుకున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వితే వాడు చూడాలనుకున్నాడు, అది వాడు చేసిన తప్పు. నిన్ను సంతోషంగా చూడాలన్న ప్రతిసారి వాడిని బాధ పెడుతుంది. నువ్వు పద వెంకట్, దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఇంక ఏడుస్తూనే ఉన్నావు. సన్య, సారీ చెప్పు. ఎంత లేటా? వెయిట్ చెయ్యాలి మరి. ఓకే, మీరు వెయిట్ చేయించేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. తను చైత్రలా ఉంది. అవును కదా, పద వెళ్దాం. ఏమోనే చూద్దాం. హాయ్ చైత్ర, ఎలా ఉన్నావు? మీ దయవల్ల ఏదో ఇలా ఉందిలేండి. చైత్ర, ఈ 17th మా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. మీరు బాగానే ఉన్నారు, అదే ఎటు కాకుండా పోయింది. నువ్వెప్పుడో మూవ్ ఆన్ అయిపోయావు అనుకున్నా, ఇంకా అక్కడే ఆగిపోయావని ఇప్పుడే అర్థమవుతుంది. చూడు చైత్ర, లైఫ్లో ప్రతి ఒక్కరికి మూవ్ ఆన్ అవ్వాల్సిన ఫేజ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అదే ఫేజ్లో ఉన్నావు. డెస్టినీ మన కోసం సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తూనే ఉంటుంది, కానీ వాటికి వెల్కమ్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మనదే. ఒక్కసారి ఈ ఫేస్ దాచూడు, లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నీకే తెలుస్తుంది. మేమేదో నీ వల్ల విడిపోయామని నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు, కానీ ఇప్పుడు నువ్వు మా వల్ల హ్యాపీగా లేవని లైఫ్ లాంగ్ మేము రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. సరే, ఇంక నువ్వే ఆలోచించుకో. డెస్టినీ మన కోసం సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తూ, కానీ వాటికి వెల్కమ్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నవ్వితే వాడు చూడాలనుకున్నాడు. నీ స్టోరీలో ఏదో మిస్ అవుతుంది అయ్యా, కొంచెం బెటర్గా రాయడానికి ట్రై చేయి, చూద్దాం. ఇదేం కొత్త కాదులేండి సార్ నేను వినడం. సూర్య, నమ్మకం లేని స్టోరీ పబ్లిష్ చేసి నేను లాస్ట్లోకి వెళ్ళాను కదయ్యా, నువ్వు ఒక మంచి స్టోరీ తీసుకురా, నేనే పబ్లిష్ చేస్తాను. ఐవి పెట్టమని చెప్పా కదా, వీడొచ్చాడేంటి ఇప్పుడు? ఏమైంది?
ఇంతకుముందు మిమ్మల్ని అలా ఏడిపించాను కదా, అయినా ఇలా ట్రీట్ చేయగలుగుతున్నారు? మనుషుల క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే మేము ఇలానే ట్రీట్ చేస్తాం. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే పేషెంట్ని ట్రీట్ చేయడమే మా ముఖ్య లక్ష్యం. మీరు మనుషుల గురించి ఎంతలా ఆలోచిస్తుంటే మేము మాత్రం ఏ బాధ్యత లేకుండా ఉన్నాం. ఇక నుంచి అయినా మారడానికి ప్రయత్నిస్తాం. ఇక నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను మాత్రం మర్చిపోకండి. ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తానంటే? లేదు, నాకు సందేహనే కావాలని ఇక్కడికి తీసుకొచ్చావు. పో, పోయి చూసుకోపో. ఏంటి మీకే వస్తారండి కళ్ళోకి? మాకు కనిపిస్తారు. సూర్య రాలేదు. మరీ బాగుంది, చేసిందంతా చేస్తే ఇప్పుడేమో సూర్య రాలేదని అడుగుతున్నావా? అయినా వాళ్ళు లోపలికి రానన్నాడు. ఏమైంది? కొట్టడానికొచ్చావేమో అనుకున్నా, నవ్వితే చాలా బాగుంటుంది. పండక్కి అమ్మ వాళ్ళు ఇంటికి రమ్మంటున్నారు, కానీ నేను వదిలి నాకు అస్సలు వెళ్ళాలని లేదు. వారమేగా, వెళ్ళు. దీనికే ఇలా అయిపోతే అసలు నేను లేకపోతే? ఆ థాట్ని కూడా నేను తట్టుకోలేను. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నీ యాబ్సెన్స్ నాకు ఎంటీగా అనిపిస్తుంది. అదే నువ్వు నాకు ఇంక అసలు లేవు అంటే నేను ఉండి లేనట్టే. లైఫ్ లేదు సూర్య. చా, నువ్వు కూడా ఎలానే అంటున్నావా చైత్ర? అందరూ బాగాలేదన్నా నువ్వు మాత్రం సపోర్ట్ చేస్తావు అనుకున్నా. నువ్వే ఎలా అంటే ఇంకా నాకు హోప్స్ పోతున్నాయి. సూర్య, సపోర్ట్ చేయడం అంటే ఏంటి? నువ్వు చేసిన ప్రతి దాన్ని బ్లైండ్గా వెనకేసుకుని రావడమా? కాదు కదా, నువ్వు చేసిన తప్పులు చెప్తూ నీ కరెక్ట్ పాత్ చూపించాలి కదా. నువ్వు రాసిన ప్రతి పదంలో నువ్వు కనిపించాలి సూర్య. మనం చేసే పని చిన్నదైనా సరే ప్రయత్నం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చేసే పని చిన్నదైనా సరే ప్రయత్నం పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంచెం బెటర్ గా రాయడానికి ట్రై చేద్దాం చూద్దాం. ఈ బుక్ లో లైఫ్ లేదు సూర్య. మొత్తం నేను స్టోరీ పబ్లిష్ చేసిన లాస్ లో వెళ్ళాను కదయ్యా, నువ్వు ఒక మంచి స్టోరీ తీసుకురా, నేనే పబ్లిష్ చేస్తాను. చాలా బాగుంది అయ్యా సూర్య, మనం ఖచ్చితంగా ప్రింట్ చేద్దాం.
ఈరోజు చెప్పేద్దాం అనుకుంటున్నారా? సరే, నీ ఇష్టం మరి. సూర్య, ఇది నీ ఫస్ట్ బుక్ ఫస్ట్ కాపీ. ఇది నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఇవ్వు. ఇంకొక విషయం చెప్పాలి చెప్పా. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. సూర్య, వెరీ సారీ. లుకేమియా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎంతకాలం అవును చెప్పలేదు. ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఇంజరీస్ అయినా సరే అది చాలా ప్రమాదం. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉందిలే. నేను డాక్టర్ని రైటర్ గారు, నాకు ట్రీట్ చేయడం వచ్చు. సరేలే, ఈసారి నీ దగ్గరికి వస్తా. భయం వేస్తుందిరా. అసలు నేను లేకపోతే చైత్ర ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. తనకు ఆకాశం ఉంది, అసలు చూపించినా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు తను కలవకుండా ఉండాల్సిందే. కంగారు పడకండి, తొందరపడి నువ్వేం చెప్పేయకు. కొంచెం టైం తీసుకొని చెప్తావు కానీ. దేవుడికి అసలు మనసే లేదా సంధ్య? హ్యాపీనెస్ ని ఇచ్చినట్టు ఇచ్చే లాగేసుకున్నాను. ఈ లైఫ్ అంతా ఇంకా సూర్య కోసమే బ్రతుకుదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఏ హోప్తో ముందుకు వెళ్ళను. నాకు ఇంకా ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది? ఇదిగో అమ్మా, ఇది సూర్య రాసిన బుక్, తనకి ఇవ్వాల్సిన పే చెక్. ఇది తనకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు నీకు ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఈ చెక్ అవసరం నాకన్నా నీకే ఎక్కువ ఉంది. సూర్య ఇప్పుడు నువ్వు బాగా సెటిల్ అవ్వాలని కోరుకునేవాడు. ఏంటోనయ్యా, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. సూర్య క్యాన్సర్ అని తెలిసినప్పుడు చైత్రని కలవకుండా ఉండాల్సింది అనుకునేవాడు. చైత్ర లైఫ్లోకి, చైత్రని హ్యాపీగా ఉంచడానికి సూర్య వచ్చాడు అనుకున్నాను. కానీ సూర్య ఆ కళ నెరవేర్చడానికి తనే వాళ్ళ లైఫ్లోకి వచ్చిందని ఇప్పుడే అర్థమవుతుంది. ఆమె పరిచయం ప్రేమకు అర్థం నేర్పింది. ప్రపంచం అంతా తోడు లేదనిపించినప్పుడు నేనున్నానని నా చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. మనసారా ప్రేమించే మనిషి ఉంటే ఇంకేం అక్కర్లేదనిపించింది. చిన్నప్పటి నుంచి రైటర్ అవ్వాలని నా కలకి తను ప్రాణం పోసింది. రాతి లాంటి నన్ను
ఒక అందమైన శిల్పంలా మలిచిన దేవతకి చివరిగా చెప్తుంది. ఎలా అయితే నది వర్షపు నీటిని చేర్చుకోవటానికి ఎప్పటికప్పుడు సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటుందో, అలానే జీవితంలో కూడా అందమైన భవిష్యత్తును చూడాలంటే చేదు గతాన్ని విడిచి ముందుకు సాగాలి. నా పేరు సూర్య, ఇది నా కథ కాదు, అంతులేని ఈ ప్రేమ సంద్రంలో నీటి బిందువు లాంటి నా చరిత్ర కథ. చరిత్ర నిర్బంధాల్ని కౌగిలించుకున్న వసంతకాలం అన్నది. రేపు మనం ఉన్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది, మన ప్రేమ కథను వినిపిస్తుంది.